ఒక ఆడపిల్ల మీద చేసుకుంటావా? ఎందుకు కొట్టావు? ఆడపిల్లల మీద ఇష్టం వచ్చేటు చేతులు వేస్తుంటే చూసి తట్టుకోలేక కొట్టాను. ఒక ఆడపిల్ల ఇంకో ఆడపిల్ల మీద స్నేహం కొద్ది చేయేస్తే తప్పేంటయ్యా? తప్పేంట? భుజం మీద చేయేస్తే స్నేహం, అదే భుజం కిందేస్తే? నడు మీద చేయేస్తే స్నేహం, అదే కిందేస్తే కోపం. దాని శరీరతత్వంలో ఆడతనం ఉందేమో కానీ దాని ఆలోచనలో అనువణువున మగతనమే ఉంది. బాబాయ్, నేను అలాంటిదే. నువ్వు అలాంటిదానివే. అంటే అదేమన్నా రోగమా? రోగం కాదు, కొవ్వు. ఆడాలు మొగాలు చేసే ప్రతి పని చేయగలంటే ఏంటో అనుకున్నాను, ఇది కూడా చేసేదాకా వచ్చారా? నిజం. ఏమైపోయావు ఇన్ని రోజుల నుంచి? చూడు చూడు, వీళ్ళందరూ ఎలా మాట్లాడుతున్నారు. నువ్వైనా నిజం చెప్పు వీళ్ళకి. చిత్ర మీద మీరందరూ వేసిన నిందలన్నీ నిజం. నిజమా? అవును చిత్ర, వీళ్ళందరూ చెప్పేది నిజం. అందరు అనుకుంటున్నట్టుగా నేను హాస్టల్ నుంచి మిస్ అవ్వలేదు, కావాలని ఎస్కేప్ అయ్యాను. దానికి కారణం చిత్ర. హాస్టల్లో దొంగచాటుగా ఆడపిల్లని చూడటం, షాడోలా ఫాలో అవ్వడం, వాళ్ళని సెడ్యూస్ చేయడం చేసింది చిత్రే. అంతెందుకు? హాస్టల్లో ప్రతి ఆడపిల్ల భయం వెనుక ఉంది చిత్రే. హాస్టల్లో అందరూ ఎక్స్కర్షన్కి వెళ్ళిన ఆ రోజు రాత్రి ఏంటి ఇదో కొత్త గేమా? సర్లేరా, వెళ్దాం. ఇలాంటి కామెడీలు భయపెట్టాలి వద్దన్నారా? ఏ, నిన్నే చెప్పేది నీకు అర్థం కావట్లేదా? నీకు నా సంగతి తెలీదు. చూడు, పడుకున్నారా? చిత్ర, నువ్వు ఈ మధ్య టూ వచ్చేస్తున్నావు. నీతో ఆడుకుంటున్నాను అమాయకంగా కనిపిస్తున్నానా? వాటెప్పుడు నాదే ఉండాలా? నువ్వు అంటే కిచాక్.
చిత్రలో దాగున్న రాక్షసుని అది విద్య లేక దయ్యం పట్టిందని అర్థం కాలేదు.